భారతదేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ మూడు పద్మాలు అందుకున్న తొలి నటుడు, ఏకైక కాదు తర్వాత అందుకున్నారు, తొలి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే అన్పారలల్, ఇలాంటి అన్పారలల్ అచీవ్మెంట్స్, బెంచ్ మార్క్స్ ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారు తన పుట్టినరోజు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని అనుకున్నప్పుడు ఇంతక భవానీ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, వారి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు స్టార్ట్ చేసినటువంటి సంస్థ అభినందన భవానీ గారు. 1984 నుంచి వాటి వరకు అక్కినేని గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరి వారు చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు. అంటే అదే ఎనర్జీ, అదే డైనమిజం, అదే స్పీడ్, అదే అంటే అక్కినేని గారిని ఇన్స్పిరేషన్ ఏమో, వారు కూడా అంతే కదా, ఎవర్ గ్రీన్, మీరు ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఒక మహిళ ఆర్గనైజేషన్ నడపటం, అందులో కల్చరల్ ఆర్గనైజేషన్ నడపటం, నా మూడు కుప్పలు ఒక చాటు ఉంటేనే చాలా కష్టం, పడదు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రాజకీయాలు, లాగుడు, పీకుడు ఏమి లేకుండా ఇంతమంది మహిళలతో ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ని దశాబ్దాలుగా నడపటం అనేది మీకే చెల్లిందండి, మీకు ధన్యవాదాలు. అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ముచ్చటపడి ఈ ఆర్గనైజేషన్కే తొలి తాంబూలాన్ని ఇచ్చారు తన జన్మదిన వేడుకల్ని నిర్వహించడానికి. అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎన్నో చెప్పచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. నేను అంటే కొన్ని ఊరికి అంటే ఎంత పద్ధతిగా ఉంటారు, మాకు చాలా అనుభవాలు ఉన్నాయి అందరికీ, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలందరికీ. అసలు ఆయన ఇంట్లోకి వెళ్తుంటేనే ఓ స్కానింగ్ శబ్దం వస్తుంది ఆయన కళ్ళల్లో నుంచి, లోపలికి వెళ్తుంటే గర్రన ఒక స్క్రీనింగ్ లాగా మనల్ని స్కాన్ చేస్తాడు. వీడు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు, ఏం మాట్లాడతాడు వీడు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఆ పైన ఒక చూపు చూస్తేనే మనకి చాలా ఇబ్బంది. అంటే అంత చాలా అభిమానంగా ఉండేవారు ఆయన. ఏంటంటే ఈజ్ యంగ్ ఎట్ హార్ట్ ఆయన. ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళని చూడగానే అని మన క్లాస్మేట్ వచ్చాడు, మన ఫ్రెండ్స్ వచ్చారు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. పైగా ఒకరోజు నేను ఆయన మాట్లాడుకుంటుంటే దుక్కుపాటి మధుసూదనరావు గారు వచ్చారు. ఆయన ఆయన గురువు, అక్కినేని నాగేశ్వరరావు గారికి గురువు. ఆయన వస్తే నా నుండి లేచి పక్కకి వెళ్ళి వాళ్ళందరూ ఏదో మాట్లాడుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాతో అన్నారు, ఆయన ఏంటోనండి ఈ పెద్దవాళ్ళ ఈ మన కుర్రాళ్ళకి సరిగ్గా అనవు వీళ్ళ అభిప్రాయం అన్న. నేను మన కుర్రాళ్ళని నన్ను కూడా ఆయన కలుపుకున్నాడు. అంటే ఆయన అట్లా యంగ్ ఎట్ హార్ట్, ఆయన ఏంటంటే మనసు ఎప్పుడు చాలా యంగ్. నేను చాలా పెద్దవాడిని, నేను ఇప్పుడు 90 ఇప్పుడు లేకపోతే నాకు అసలు అలాంటి ఒక యంగ్ ఎట్ హార్ట్ ఎంత సున్నిత హృదయాలు అంటే, అన్నపూర్ణ గారికి బాగోనప్పుడు మా సభలకు వచ్చేటప్పుడు ఆయన ఒకటే చెప్పేవారు, నేను ఎక్కువ సేపు అన్నపూర్ణ గారితో స్పెండ్ చేయాలి, మీరు ఎక్కువ గంటలు గంటలు నన్ను ఉంచొద్దు, మీరు ఆయన త్వరగా పంపించండి, ఆవిడ తను ఎక్కువ స్పెండ్ చేయాలి అనేవారు. ఆ తర్వాత ఆవిడ పోయిన తర్వాత అన్నపూర్ణమ్మ గారు నేను నన్ను ఒకరోజు పిలిచి, అంటే నా దగ్గర లక్షల్లో తెలుగు సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు నేను ఒక ఆర్కివిస్ట్గా, ఒక క్యూరేటర్గా, మరి తెలుగు సినిమా చరిత్ర వాళ్ళు నా దగ్గర ఉన్నంతగా ఇంకో చాట దొరకదు. మరి ఆయన అన్నపూర్ణమ్మ గారి ఫొటోస్ అన్నీ పట్టుకురామన్నారు నన్ను. అన్నపూర్ణమ్మ గారి ఫొటోస్ అన్ని యాంగిల్స్లో పట్టుకురామంటే నేను తీసుకెళ్తే ఎందుకండి అన్న అడిగా. ఇవాళ అన్నపూర్ణ లేదు కానీ ఉన్నట్టే ఉండాలి నాకు, నేను విగ్రహం తయారు చేయించుకోవాలి, అన్ని అన్నపూర్ణమ్మ అన్ని యాంగిల్స్ నాకు ఫోటోలు ఇవ్వు అంటే అన్నీ ఇస్తే ఆయన చక్కగా రెండు విగ్రహాలు తయారు చేసుకొని ఒకటి ఇంటి ఆవరణలో ఒకటి అన్నపూర్ణ స్టూడియోలో ప్రతిష్ఠించి ఎప్పుడు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో ఆవిడతో ముచ్చటిస్తున్నట్టే ఆయన ఉండేవారు. అలా చూస్తూ ఉండేవాడిని, ఇలా ఉంటారా, ఇంత 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 గొప్ప మనుషుల తత్వం, ఇంత ప్రేమ ఉంటుందా. అలాగే మేము మా కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఎప్పుడైనా అక్కినేని నాగేశ్వరరావు గారు కదా అని ఒక పెద్ద దండ, ఏదైనా స్పెషల్ దండ మా చంద్రశేఖర్ గారు చేస్తున్నట్టు అట్లా ఏదైనా ఒక స్పెషాలిటీ చేసేవాళ్ళం. ఆ మంచి మంచి దండలు, ఒక స్పెషలైజ్ దండలు ఉంటే జనరల్గా వేస్తే అక్కడే వదిలి అందరూ వెళ్ళిపోతారు, గెస్టులు అందరూ సహజం అని మోసుకొని అక్కడికి వెళ్తారు, వీళ్ళకి తీసుకెళ్లరు కదా. ఆయనేమో ఈ దండ తీసుకురమ్మా అనేవాళ్ళు.
అనుకోకుండా ఒక కొన్ని సందర్భాల్లో వారికి డ్రైవర్ లేకపోవడం వల్ల నా కారులోనే అఖిలే నాగేశ్వరరావు గారిని ఇంటి దగ్గర దించే భాగ్యం కూడా నాకు చాలాసార్లు కలిగింది. అప్పుడు మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఈ దండ నేను తీసుకెళ్లి కారులో పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ వారి ఇంటి వరకు వెళ్ళేవాళ్ళం. ఈ దండలన్నీ వీళ్ళు ఏం చేసుకుంటారో అని మనసులో నా ఫీలింగ్. అయితే ఒకసారి ఆయన మరి దింపి డోర్ దగ్గర దింపి ఇంక వెళ్ళొస్తాను అని అనలేను. లోపల వరకు ఆయన తోడుకొని అక్కడ వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వాలను. మీరు ఈ దండ తీసుకొని నేను తీసుకొని వచ్చా ఆయన మళ్ళీ నా చేతిలో తీసుకొని లోపలికి వెళ్ళి అవసర గార్డెన్లో ఉన్న అన్నపూర్ణమ్మ గారి విగ్రహానికి వేసి వేసి ఇంట్లోకి వెళ్ళాను. అప్పుడు షాక్ నేను, అంటే ఏంటి ఇట్లా ఉంటారా, అంటే వీళ్ళు ఇంత ప్రేమ ఉందా, అంటే ఇంత బాగా, అంటే ఇలాంటివి ఎన్ని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇవే చెప్తూ ఉంటాను నేను. ఆయన నేను నాకు భానుమతి గారి దగ్గర నుంచి చాలామంది తెలుసు, నాకు బాగా పరిచయాలు ఉన్నాయి, అందరి దగ్గర నుండి చూశాను. కానీ ఫస్ట్ మార్క్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అఖిలే నాగేశ్వరరావు గారిని ఇస్తా. ది కంప్లీట్ మ్యాన్, అసలు ఆయనలో ఔచిత్యం ఏది ఎక్కడ ఎంత ఎలా సూపర్. ఆయన అంటే ఆయన దగ్గర నుండి ఎన్ని నేర్చుకోవచ్చు అంటే అన్ని నేర్చుకోవచ్చు. సో అలాంటి ఒక అఖిలే నాగేశ్వరరావు గారు. సరే, నా చిన్నప్పుడు మా గుంటూరులో, అంటే నేను కూడా ఈ కలెక్షన్స్ నా చిన్నప్పటి నుండి పత్రికలు రాయటము, పుస్తకాలు వేయటము, ఇది ఒక ప్రత్యేకమైన శైలి. అక్కడ కూడా గుంటూరులో ఫ్యాన్స్ ఉండేవారు, అఖిలే గారి ఫ్యాన్స్. సరే, పానాల కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన మా గుంటూరు. ఆయన ఇదిగో మీ మీలాగా ఆయన ఒక ఆయన ఉన్నాడు మీకు తెలుసా అని అడిగారు. ఎవరా అని వెళ్తే ఆయన చాలా పెద్ద, ఆయన నేను చాలా కుర్రోండి. ఆయన అండి ఆ పానాల కృష్ణమూర్తి అని ఆయన ఒక యూడీసీ ఆయన గవర్నమెంట్ చేసుకుంటూ. ఈ అక్కినేని ఎంత ఫ్యాన్ అంటే 1948 నుంచి అక్కినేని గారి పేపర్లో ఏం పడితే అది, అంటే ఇంత ఫోటో పడింది, ఇంత అది పడింది, అన్ని కట్ చేయటం, ఆల్బమ్లు అంటించటం. 1948 ఒక ఆల్బమ్, 1949 ఒక ఆల్బమ్, 1950 ఈ ఆల్బమ్లు 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 అయిపోయి వారి ఇంటర్వ్యూలు వస్తాయి పత్రికల్లో. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూలు వస్తాయి పొరపాటున, అవన్నీ ఏమైనా షేడ్ అయిపోతాయో ఫేడ్ అయిపోతాయో, ఆయన చెప్పిన విషయాలన్నీ ఏమైనా కనపడకుండా పోతాయోనని చార్ట్లు కొనేవాడు, చార్ట్లు కొని స్కెచ్ పెన్నులు తీసుకొని ఆ ఇంటర్వ్యూ మొత్తం రాసేవాడు. మళ్ళీ హెడ్డింగ్ వేరే కలరు, ఈ లోపల మ్యాటర్ అంతా వేరే కలరు. ఇది నా ఇది 1998లో ఇంటర్వ్యూస్ బౌండ్ పెట్టు, 2000 ఇంటి నిండా బౌండ్లు, ఇంటి నిండా ఈ వ్యవహారం చూసి ఏంటి ఇట్టు ఉంటారా అంటే నేనే పిచ్చి అనుకుంటే అసలు నాకు అసలు ఎక్కడ దగ్గరికే రెడీ అంటే ఎక్కడో ఉన్నాను అంటే అంత. అలా ఫస్ట్ టైం నన్ను అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర తీసుకెళ్ళింది కూడా ఆయన గుంటూరులో, పానాల కృష్ణమూర్తి గారు, మహానుభావుడు ఆయన. ఎంత సేవ అంటే నాకు అప్పటి నుంచి వీళ్ళందరితో పరిచయాలు పెరిగినాయి. ఎందుకంటే అక్కినే నాగేశ్వర గారు పుట్టినరోజుకి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్తే అందరు అన్ని ఊళ్ళ నుండి రావటం, ఆ విధంగా వీళ్ళందరూ నాకు పరిచయం. అట్ ద సేమ్ టైం తర్వాత నేను మన అక్కినేని బుక్ రాసే ఒక అవకాశం, ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ అవన్నీ నా దగ్గర ఉన్న కలెక్షన్స్తో పెడుతుంటే అక్కినేని గారు అన్నారు, ఇదంతా కలిపి ఒక బుక్ వేయొచ్చు కదా, కొత్తగా ప్రక్రియ బాగుంది, నువ్వు ద వే యూ ప్రజెంటెడ్ ద ఎగ్జిబిషన్ చాలా బాగుంది. అంటే నేను దాన్ని ఒక నిజంగానే ఫోటో బయోగ్రఫీ అనేది మన తెలుగులో లేదండి, దానికి ఒక సిలబస్ లాగా పెట్టి మీరు ఆ మన అక్కినేని బుక్ మీరు కొంతమంది చూసుంటారు, అసలు జననం దగ్గర నుంచి మరణం వరకు అనేక చాప్టర్ వైజ్గా తీసుకొని ఆయన జీవితం మొత్తం ఆయన ఎంత మురిసిపోయారంటే 80% ఆఫ్ ది బుక్ చూసుకున్నారు. మేము ఇక అయిపోయింది రిలీజ్ చేయాలి, కానీ అందులో ఆయన చివరి అంకం లేదు కదా, అప్పుడు ఉన్నారు ఆయన, అది కూడా ఉండాలని అనుకున్నారేమో, సడన్గా ఆయన మరణించారు. అప్పుడు అది కూడా పెట్టి కంప్లీట్గా ఆయన చరిత్రని మేము మన అక్కినేని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ భాగ్యం, అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫోటోగ్రాఫీ ఒక సిలబస్ పెట్టి ఒక ఇది పెట్టి రిలీజ్ చేసి ఒక అవకాశం ఇస్తే, ఇవాళ ఫోటోబయోగ్రఫీస్ అనేవి ఎంత పాపులర్ అయిపోయినాయి అంటే, ఇటీవల వెంకయ్య నాయుడు గారు కూడా స్వయంగా పిలిచి పుస్తకం చేయాలమ్మా అంటే నేను చేస్తే అది జూమ్లో ప్రధానమంత్రి మోడీ గారు రిలీజ్ చేశారు. అలాగే దాన్ని ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేస్తే మొన్న ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారు రిలీజ్ చేశారు. అంటే ఇవన్నీ ఏంటంటే అక్కినేని గారి నుండి వచ్చినటువంటి నా గ్రోత్ ఎన్నో విధాలుగా. ఇప్పుడు నేను 2 సార్లు నేను సెన్సార్ బోర్డు మెంబర్ చేశాను, 2 సార్లు నంది అవార్డు జ్యూరీ మెంబర్ చేశాను. ఇవన్నిటికీ పెద్దలు ఇలాంటి వాళ్ళు మన సంజయ్ నేయండి అనకపోతే అవ్వవు, ఒకవేళ ఆయన అనకపోయినా అడ్డేయకూడదు. అంటే ఇప్పుడు ఎందుకంటే కొనరోడు అంటే ఆ కమిటీలో వేయరు నన్ను. ఇవన్నీ ఎందుకు అంత ప్రేమ, చిన్న పిల్లడైనా ఆయన నా పెళ్లి గురించి ఒక పెద్ద ఇది, ఎక్కడ కనపడిన నా పెళ్లి గురించి జోకులు, లతా మంగేష్కర్ గారికి అవార్డు ఇస్తూ ఆ తాజ్ కృష్ణలో ఎంతో బిజీగా ఉన్నారు ఆయన.
ఏఎన్ఆర్ ఫౌండేషన్ అవార్డు మన లతమే అంత బిజీలో కూడా ఇద్దరం ఎదురయ్యాం. ఆ పక్కన లతా గారు వస్తున్నారు, మహారాష్ట్ర సీఎం వస్తున్నారు, అందరు వస్తున్నారు, అంత చాలా హడావుడిగా ఉంది. నేను టక్కన ఎదురయ్యా, ఎదురయ్యి నేను మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నా. అంటే చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆగానే ఫోటోలో పోటు పోడ్చారు నన్ను. పోటు పోడ్చి పెళ్ళి చేయాలి నీకు సార్, ఇప్పుడు కూడా సార్ చాలా బిజీగా ఉన్నారు కదా మీరు అంటే చూస్తా చూస్తా. అంటే అంత ఫన్నీగా, అంత సరదాగా, అంత జోకులు. జస్ట్ ఒక ఫ్రెండ్ అనుకోండి, ఒక గైడు ఫిలాసఫర్ ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒక ఫ్రెండే, ఆయన్ని ఎంత మిస్ అవుతుందంటే ఇవాళ సినిమా పరిశ్రమ తీసేయండి. అసలు ఇక్కడ సాంస్కృతిక రంగం, హైదరాబాద్ సాంస్కృతిక రంగం రోజు వచ్చేవారు ఎంత నిండుగుండేది, ఎంత కలగుండేది. ఇవాళ అక్కినే నాగేశ్వరరావు గారు లేరు, ఏమిటి శూన్యం? అరే ఆయన లేరు కదా అంటే సీనారాయణ రెడ్డి గారు లేరు, ఆయన లేరు కదా అంటే శోభానాయుడు గారు లేరు, బాలు గారు లేరు, డివిఎస్ రాజు గారు లేరు, దాసరి గారు లేరు, ఇప్పుడు ఎవ్వరు. ఇవాళ ఒక ప్రోగ్రామ్ చేసామంటే గెస్ట్లకి ఒక క్వశ్చన్ మార్క్, ఎవరు లేరు. మా మంజు భార్గవ్ గారు ఆవిడ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. 1963లో తను నాట్యం ప్రారంభించారు. ఎప్పుడు 63 61 సంవత్సరాలుగా ఆ కాలు ఆ పాదం నాట్యం చేస్తానే ఉంది. 61 కాదు ఆవిడ నాట్యానికి 61 సంవత్సరాలు అంటే 7 పదుల వయసులో కూడా ఆ మొహంలో ఆ వర్చస్సు ఆ వెలుగు ఆ వారు మొన్న ఈ మధ్య చూసా ఇంటికి వెళ్ళినప్పుడు యోగా చేస్తున్నారు. మీరు ఆ ఫోటోలు నాకు ఇస్తే నేను యూట్యూబ్లో పెడతానండి. అసలు ఆ వయసులో ఆవిడ ఆ భంగిమల్లో పెడుతున్న యోగా పోస్టర్స్ చూసి నేను షాక్. ఇట్లా కూర్చొని మోకాళ్ళు మనిషి అంతా ఇట్లా వెనక్కి అయ్యి ఆవిడ చేస్తున్న యోగా ఇవి చూసి నేను షాక్. అసలు అంత డెడికేషన్. తర్వాత ఇవాళకి కూచిపూడి నాట్యానికి భంగిమలు కానీ ముద్రలు కానీ ఏ విషయానికైనా ఒక ఆథెంటిక్ మిగిలి ఉన్న వ్యక్తి అంటే మంజు భార్గవ్ గారు. ఇవాళకి మొన్నటికి మొన్న చిన్నజయ్యర్ స్వామి గారి ముందు అద్భుతంగా ప్రదర్శించారు బ్యాలే, కొత్త బ్యాలేని. ఇవాళకి ఏంటి ఇంకా ఇంత చేసా, ఇంత ఇంత ఉంది నాకు, కేంద్ర సంగీత అవార్డు తీసుకున్నా అది తీసుకు అని ఇప్పుడు నిత్య విద్యార్థి. ఇవాళకి కూడా వారు ఎక్కడ బెంగళూరు, ఈ ప్రయాణాలు చేసుకుని ఈ కార్యక్రమం కోసం రావాలా? అమ్మ ఇట్లా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు, సత్కరించాలి మీరు అంటే గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. అలా మా సుద్దాల అశోక్ తేజ గారు పెద్దలు ఎంత గొప్ప రచయిత, మనం చెప్పేది ఏంటి, జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత అందుకున్నారు అవార్డు. వారు సహజంగా కవి, సినిమా పాటల రచయిత కాదండి, ఆయన గొప్ప కవి. ఆ తర్వాత ఇలాంటి ఆయన్ని మనం వాడుకోలేదేంటని ఇండస్ట్రీ ఆహ్వానించి ఆయన్ని పాటలు రాయించుకుంటుంది తప్పితే, వాటిలో ఉన్న పార్శ్వాలు రచన సాహితీ పరంగా ఎన్ని రకాలు రాయొచ్చు, అన్నీ రాశారు, రాస్తున్నారు, రాస్తారు. తెలుగు వారికి ఒక వరం సుద్దాల అశోక్ తేజ గారు. వారు కూడా ఇప్పుడు అత్యంత పెద్ద భారీ కార్యక్రమానికి సభాధ్యక్షత వారి ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ కళాకారులు బృందాలు అన్నీ అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది సుందరయ్యలో. మధ్యలో బ్రేక్ తీసుకొని అక్కినేని గారు ఈ ప్రోగ్రాం కోసం వచ్చారు. ఇప్పుడు మరి వారు తమ శుభాశీస్సులు ఇచ్చి మరి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని అక్కడ ఆయన నడిపించాలి, టెంపరీగా అక్కడ సెట్ చేసి వచ్చేసారు. సో అటువంటి సుద్దాల అశోక్ తేజ గారు ఇవాళ మీ అందరి కోసం వచ్చారు. అంటే దీనికి చాలా పెద్ద మనసు ఉండాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు మా చాలామంది మాకు తెలుసు సినిమా వాళ్ళు, కానీ ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు ఎందుకు ఇంత ట్రావెల్ చేసి ఇప్పుడు ఆ గాన సభకి వెళ్ళి కూర్చొని ఇన్ని గంటలు ఉంటే మాకేంటి, ఇప్పుడు మాకేమైనా వస్తుందా ఇందులో. తర్వాత ఈ మధ్య కమర్షియాలిటీ కూడా పెరిగిపోయింది, ఎంత ఇస్తారు, ఈ స్టైల్ వచ్చిన రోజులు ఇవి, ఇదివరకు రోజులు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇలాంటి దాంట్లో ఇంత సహృదయత రావటం వీళ్ళంతా, ఇది ఒక పండగ. ఇంకా ఇంకొక మహానుభావుడు ఒక యంత్రంలాగా ఇప్పుడు 5 ఏళ్ళకు ఒక సినిమా డైరెక్షను మనోళ్ళు 70 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన రేలంగి నరసింహారావు గారు. ఎట్లా చేశారో అసలు, ఏమన్నా అంటే కారు పెట్టుకొని ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్, లేకపోతే 70 సినిమాలు ఎట్లా చేస్తారండి? ఇప్పుడు 5 సినిమాలు చేసేసరికి 25 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కడికి. అట్లా ఎన్ని హిట్స్, ఇందాక మేడం చెప్తున్నారు ఏదైతే 3 బకెట్ పెళ్ళాం, ఇటు పెళ్ళడానికి రావడానికి ప్రియరాజ్ ఒకటి, పోలీసు భారీ ఐటీస్ అంటే సీరియస్ సబ్జెక్ట్స్, కామెడీ సబ్జెక్ట్స్ కొట్టు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు తను 30 40 సినిమాలు ఏకదాటికి చేసేసారు, ఒక నరేష్, ఒక చంద్రమోహన్ అందరితో. ఇవాళ
రిపీట్ వ్యాలీ అన్న సినిమాలు మనం చూసి నవ్వుకుంటున్నామంటే ఒక జంధ్యాల గారు, ఒక రేలంగి నరసరావు గారు సినిమాలే. సో అటువంటి రేలంగి నరసరావు గారు ఎప్పుడు ఎటువంటి మంచి కార్యక్రమం ఉన్నా ఓపిక చేసుకొని టైం తీసుకొని వారి హాజరీతో మమ్మల్ని అందరిని అలరిస్తూ ఉంటారు. అయ్యా, మీకు కూడా ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇందాక నుండి మనం చెప్తానే ఉన్నాము, తిరుమల బ్యాంక్ అధినేత ఇవాళ అధ్యక్షత వహిస్తున్నటువంటి అతి సామాన్యంగా ఒక చిన్న పచారి కొట్టుతో తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ వందల కోట్ల టర్న్ ఓవర్ స్థాయికి తీసుకెళ్ళి ఒక తిరుమల బ్యాంక్కి ఒక ఐడెంటిటీని సృష్టించి ఇలా ఉండొచ్చా? సినిమాలు కూడా వచ్చినాయి. జేడి చక్రవర్తి ఎవరు హీరోగా ప్రేమకు వేడాయని అనేది వీరి స్టోరీతో తీసిన సినిమా. ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు వీరి స్టోరీతోనే ఆ సినిమా తీశారు. సో ఏంటంటే అక్క, అసలు వీరు కొంతమంది రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాళ్ళు మీ అందరికి తెలిసే ఉంటుంది. వీరు ఇప్పుడు చంద్రశేఖర్, అసలు నేను ఇది ఈ హైదరాబాద్లో వచ్చినప్పుడు నా ఫోటో కలెక్షన్స్తో ఫస్ట్ ఎగ్జిబిషన్ పెట్టించిన వ్యక్తే ఆయన. అప్పటి నుండి మీ నా ఫోటో కలెక్షన్స్తో ఫోటో ఎగ్జిబిషన్ తొలిసారి భాగ్యనగరంలో పెట్టించిందే మీరు, ఎప్పుడో దశాబ్దాల క్రితం సంగతి. సో అంటే అంత కళా ప్రేమికులు, అంత కళా ప్రోత్సాహకులు. నంగునూరు చంద్రశేఖర్ గారు అంటే ఒక 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 ఏమంటారు కల్చరల్ ఐడెంటిటీ, ఒక ఏమంటారు మన మన దీనికి అంటే మా కల్చరల్ చరిత్రకి కొంత ఇద్దరు ముగ్గురే ఉంటారు అట్లా. అందులో మా నంగునూరు చంద్రశేఖర్ గారు అత్యంత ఆత్మీయ పెద్దలు, అందరికీ ఆత్మీయ సోదరులు, దీనికి మన సాంస్కృతిక దీనికి. సో వారు ఇవాళ సభాధ్యక్షతలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది కళకళలాడుతూ వచ్చారు. మరి మా కృష్ణక్క, అందరికీ కృష్ణక్కే, డాక్టర్ కేవీ కృష్ణకుమార్ గారు అంటే తెలియని వారు లేరు. ఒకప్పుడు ఆంధ్రభూమి మా ఇంటికి మేము తెప్పించుకునేదే కృష్ణక్క గారి సలహాల కోసం. కృష్ణక్క సమస్య జవాబు సలహాలు చెప్తుంటే అది ఎంత పెద్ద ఫీచరు మీరు తెలుసో లేదో వారికి. ఇక్కడ నల్లకుంటలో క్లినిక్ నడిపే రోజుల్లో వారిని నేను అప్పుడప్పుడు కలవడానికి వెళ్తే లోపలికి వెళ్ళడానికి 2 గంటలు టైం పట్టేది. ఎందుకంటే ఈ సలహాలు సూచనలు పాపులారిటీతో ఊళ్ళో ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆ క్లినిక్కి. వచ్చి ఏడుపులు పెడబబ్బులు, వారేమో పలానా ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించటం, పలానా సలహా చెప్పటం, పలానా ఇది పలానా అది. నేను వెళ్ళేసరికి తెలియక వాళ్ళ పిఎల్ నాకు కూడా ఏదైనా సమస్య ఉందేమో అనుకునేవాళ్ళు. ఏ లేదని గురి మేడం కలుద్దామని అని ఎంత పెద్ద వ్యవహారం. కేవీ కృష్ణకుమార్ గారు, వీరు ఈ కృష్ణక్క గారికి మీ అందరికి చాలామంది తెలుసు, అక్కినేని గారి ఇంట్లో ఎంత క్లోజు. సొంత సిస్టర్ ఉంటే ఎలా అలానే అక్కినేని గారు చూసుకున్నారు, సొంత బ్రదర్ ఉంటే ఎలా అనేదే మా కృష్ణక్క గారు అక్కినేని గారి పట్ల అదే వాత్సల్యం. అలా కలిసి పెరిగారు. ఇవాళ ఇందాక ఆ సీన్స్ చూస్తున్నప్పుడు వారు అనేకసారి వారి కళల్లో ఆతృత కనబడింది. ఒక కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఒక ఏడుపు వస్తుంది, అంటే అన్నయ్య ఇవాళ లేరు. ఆ అన్నయ్యని చూస్తుంటే ఆవిడ అంటే పైన నేను గమనిస్తున్నా వారి ఆతృతని. మీరు వాడి యావత్ అన్నపూర్ణమ్మ గారికి కూడా వైద్యం అందించడమే కాకుండా వారి యావత్ కుటుంబానికి వారు ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి. మరి ఇవాళ అభినందనకి మీరు గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ అక్కినేని గారి శత జయంతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు వేదిక పైన ఉన్నారమ్మా, చాలా సంతోషం, అందరికి చాలా ఒక ఆనందం. అలాగే ఇటు శ్రీమణి గారు, సూరంపూడి శ్రీమణి గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు. వారు టెలిఫోన్స్లో ఉన్నతోద్యోగిగా చేసిన ఒక లేడీ, ఒక మామూలు గృహిణి, ఇన్ని విధాలుగా వెళ్ళిపోవచ్చా, ఇన్ని రకాల పనులు చేయొచ్చా, అటు లయన్స్ క్లబ్కి వెళ్తే ఏమిటో రకరకాల పదవులు, గవర్నర్ అంటారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటారు, అవంటారు ఇవి. ఒక పక్కన ఆధ్యాత్మిక గాయని, ఏ గుళ్ళో చూసినా వీరు బృందాలతోనే పాటలు పాడుతూ ఉంటారు. ఓ పక్కన సాంస్కృతికంగా చూస్తే బోల్డ్ సభల్లో ఉంటారు. అసలు ఇంత వేరియేషన్స్. ఒక పక్కన మహిళా కార్యకర్తలందరితో రోడ్డు మీద ధర్నాలు. ఏమిటి ఈ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది కదా, పిలిపించిన ఇన్ని ఎట్లా చేయగలుగుతారు, అసలు ఇంత వేరియేషన్ ఎలా అంటే ఇంత అంటే. అందుకనే వారు కూడా ఇప్పటికీ ఆ ఎనర్జీ తగ్గకుండా ఒక నిత్య చైతన్యమూర్తి. శ్రీమతి సూరంపూడి శ్రీమణి గారు గ్రేట్, వారు కూడా అక్కినేని గారికి ఆత్మీయులు వారు కూడా ఉన్నారు. వారు చాలా అనేక సభల్లో వారు పాల్గొనటం, వారి ఇంటికి వెళ్ళటం, వారితో పాటు భుజించినటువంటి వ్యక్తి. సో అమ్మ మీరు కూడా ఈ కార్యక్రమంలో ఉండటం మాకు నిజంగా ఆనందం. అలాగే రైల్వేస్ నేషనల్ యూనియన్కి అనేక
పదవులు నిర్వహించినటువంటి పొన్నాడు మోహన్ రావు గారు. అంటే జాతీయ రైల్వేస్ యూనియన్కి అనేక పదవులు నిర్వహించడమే కాకుండా ఆయన కళా ప్రేమికుడు, రాష్ట్ర అక్కడ వైజాగ్ ఆ చుట్టుపక్కల ప్రత కాంగ్రెస్ నాయకుడు. అలాగే ఇప్పటికి కూడా మొన్న కూడా ఫోన్ చేసి, ఏమండి అక్కినేని గారి విగ్రహం వైజాగ్లో పెట్టాలి, మేము తయారు చేయించాం, ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని రోజులు వచ్చి కూర్చోమన్నా నేను హైదరాబాద్లో కూర్చుంటా, గైడెన్స్ మీరు మాతో నడవాలి, ఏదన్నా చేస్తాం అని ఎంత ఆ తపన. ఇప్పటికీ అక్కినేని గారు అంటే అక్కినేని గారి ఇంటికి వస్తుండేవారు, అక్కినేని గారు అంటే చాలా ఇది. సో పెద్దలు, ఇవాళ పొన్నాడు మోహన్ రావు గారు మీ అందరి తరపున నేను వేదిక పైన అంటే ఒక అభిమానులుగానే నేను చూస్తా, కానీ ఆయన చాలా హోదాలు ఉన్నాయి, వారిని ఇక్కడ వేదిక పైన ఉండటం నాకు చాలా ఆనందం. సో ఇటువంటి మహామహులు అందరూ కొంచెం ఎక్కువసేపు తీసుకున్నా, అంటే అందరూ బాగా ఆత్మీయులు, అందరి గురించి మీకు కూడా చెప్పాలి అనేసి నా ఒక చిన్న యాత్రతో చెప్తున్నాను. సో ఇలాంటి మహానుభావులు అందరు కలిసి మిమ్మల్ని సత్కరించాలని మేము అందరిని అడగని అందరూ వచ్చారు. మీ అందరికీ సార్, మనందరం ఏమనుకోకుండా ఇన్ని రాష్ట్రాల నుంచి ఇన్ని జిల్లాల నుంచి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మనందరం వారికి ఒకసారి చప్పట్లు కొడదాం సార్. ఎందుకంటే ఈ సామాన్య విషయం కాదు, మేము ఒక ఎవరికి టికెట్లు బుక్ చేయలే, మీరందరూ ఎక్కడెక్కడో ట్రైన్లు బస్సులు ఇవి అన్నీ బుక్ చేసుకొని ఇప్పుడు వచ్చి ఎక్కడెక్కడో లాడ్జిల్లో అక్కడ ఇక్కడ ఎన్ని ఉండి వాళ్ళు వచ్చి, హ్యాట్స్ ఆఫ్ మీకు మీ అందరికీ. మా సంస్థ రెండు సంస్థల తరఫున కూడా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు ముందు సార్ సుద్దాల గారు వారి అభిప్రాయం చెప్పగానే సభాధ్యక్షుని ముఖ్య అతిథి గారు వారు అక్కడ కార్యక్రమం నడిపిస్తున్నారు, వారు మరి పంపించిన తర్వాత సత్కారాలు పెట్టుకుంటాము సార్. మరి సత్కారాలు అంటే మరి మీకు కొంచెం టైం ఉందా అనేసి అండి. సార్, సో ఇక మా అధ్యక్షులు వారు నగనూరు చంద్రశేఖర్ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన కోరుతున్నాను.